ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా చూస్తున్నారు ఈ ఈ ఈ గెలుపు? మీరు ఆ రోజు ఆర్టీవీలో కూడా మాట్లాడుతూ ఒకటే చెప్పారు మీ ఇంటి దగ్గర, ఖచ్చితంగా ఇక్కడ డోన్లో అసలు ప్రజలకి మమత తర్వాత అభివృద్ధి ఈ రెండింటి మీద కోట్లాంటి ఏదో చూపిస్తానో అన్నారు. ఈ ప్రాక్టికల్ మాట్లాడి మీతో, ఈ గత ప్రభుత్వంలో ప్రజల యొక్క భావనలు కానీ ప్రజల యొక్క ఆవేదన కానీ వాళ్ళ కష్టాలు కానీ తెలుసుకునే ప్రభుత్వం అది, మూర్ఖంగా ప్రవర్తించే ప్రభుత్వం అది. అధికారంతో ప్రజలను భయపడించి అన్ని రంగాలు ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈరోజు దానంగా ఓడిపోయింది అది. ఒకసారి ప్రజల్లో గెలిచాక, ప్రజలు గెలిపించాక, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాలు పాల్పంచుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఈ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ మంత్రులు కానివ్వండి, ఆ పరిస్థితులు లేరు. నేను డోన్లో ప్రాక్టికల్ చూశాను, నా జీవితంలో ఫస్ట్ టైం అలా బాధ చూడలేదు. అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో ఒక భయము భయంతో కనపడడం నాకు. నేను దాన్ని చెప్పాను, మీరు భయపడే అవసరం లేదు, నేను వస్తున్నా కాబట్టి నన్ను గెలిపించండి, మీరు ప్రశాంతంగా మీరు బతకండి, మీకు అండగానే మీ కష్టాల్లో పాల్పంచుకొని నేను గెలిపిస్తానని చెప్పుతోనే ఈరోజు నన్ను ఎంత ఇబ్బందిగా ఉన్నా గెలిపించాను. నేను ముఖ్యంగా సాగునీరు ప్రాజెక్టులు పెండింగ్ ఉంది, తాగునీటి ప్రాజెక్టు పెండింగ్ ఉంది, రైతుల సమస్యలు పెండింగ్ ఉన్నాయి, దాంతోపాటు అనేక రకాల సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పక్క పెట్టాను. ఒక అహంకారంతో నేను అభివృద్ధి చేశాను, అభివృద్ధి చేసింది మేము చేసే గత ప్రభుత్వంలో, ఏం చేసిన ఓన్లీ ఇంప్రూవ్మెంట్ అది చెప్పాను. అభివృద్ధి చేసి మేము చేసినందుకు ఇంప్రూవ్ చేసేటప్పటి నుంచి అభివృద్ధి చేయలేదు ప్రజలకు, అవి దాంతో ముందుకెళ్ళాను. మీ దగ్గర ల్యాండ్ టైటిల్ యాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మా పార్టీకి ప్రశ్నపడేది. నమ్మకం మా మీద ఉంది, తెలిసి పాటి ఉంది, కోట్ల కూటమి ఉంది కాబట్టి తప్పకుండా మా సంగతి వాళ్ళు తెలుసు. ఒకసారి మేము మాట ఇచ్చాక చేస్తా తెలుసు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ గుండెల ప్రయట్ కంప్లీట్ చేసుకోవాలి మేము, అది నా మా రైతుల సమస్య అది. ముఖ్యమంత్రి గారు దాని మీద సంతకం పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి, ఆ ఛాన్స్ ఏమన్నా ఉందా? లేదు, అది అంత ఈజీ కాదనేది మీరు డిస్కస్ చేస్తాం. అది చాలా డేంజరస్ సబ్జెక్ట్ అది, అది మామూలుగా ప్రధానమంత్రికి సంబంధించిన యాక్ట్ అది. దీన్ని సెంట్రీకి వాడు డిఫరెంట్గా వాడుకుంటాడు, దాన్ని ఖచ్చితంగా తమలో చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇది ఇది తరతరాలు వచ్చిన ఆస్తిని పోగొట్టే పరిస్థితి ఏర్పడు కాబట్టి అటువంటి కార్యక్రమం చేయము, తప్పకుండా రైతులు కాపాడుతాం. యాక్టివ్గా అవసరమైతే మడిపోయి చేసి వాళ్ళ హక్కు వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, తప్పకుండా వాళ్ళని మమ్మల్ని నమ్మరు కాబట్టి వాళ్ళ ఎట్టి పరిస్థితులు నష్టం చేసే పరిస్థితి మేము లేము, తప్పకుండా. డోన్కి మీరు చెప్పిన హామీలు, ఏదైతే వాటర్ సమస్య ప్రధానంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య, వాటర్ సమస్య అది ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? నేను మొన్ననే మాట్లాడాను ఇరిగేషన్ గురించి, మాట్లాడి దాని గురించి డీటెయిల్స్ తేమన్నాను. గుండెవాడు కానివ్వండి, రకరకాల ప్రాజెక్టులని తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ అయినాక ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ దాన్ని చేసి వన్ ఇయర్ లోపు కంప్లీట్ చేసి సామాన్య దాదాపు 50% 60% ఆ కార్యక్రమాలు చేపట్టి రైతులు ఆదుకోవడానికి నమ్మకం ఉంది, విశ్వాసం వాళ్ళకి నమ్మి ఉంది కాబట్టి తప్పకుండా మాట తప్పకుండా దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళ బాటలు పూల బాటలు తలపించే బాధ్యత మాది కాబట్టి తప్పకుండా వాళ్ళ కష్టాలు పాల్పంచుకొని అన్ని సమస్యలు తీరుస్తాం కూడా మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది కోట్ల ప్రకాష్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. అయితే ఏదైతే డోన్కి నేను చెప్పానో అది ఖచ్చితంగా చేసి చెప్తాను, ప్రధానంగా వాటర్ సమస్యని నేను చాలా క్లియర్గా తీసుకుంటానని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.